హలో అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు నెమ్తాస్ కేఫ్. ఎలా ఉన్నారండి అందరూ? సూపరా? నేను కూడా సూపర్ ఉన్నానండి. ఈరోజు నేను మీకు బోన్లెస్ చికెన్ పకోడీ చూపిస్తున్న, 1/2 కేజీ బోన్లెస్ చికెన్ పకోడీ తీసుకున్నానండి. దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఎండుమిరపకాయల కారం ఉంటుంది కదా, అదే గుడ్డు కారం అంటారు కదండి, అది వేసాను. 3 టేబుల్ స్పూన్స్ కాంఫ్లోన్ వేసాను, అండ్ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్, అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 ఎగ్ అండి. ఎగ్ ఏంటంటే ఎల్లో పడకుండా ఓన్లీ వైట్ వేసుకోవాలండి. ఎల్లో అస్సలు పడొద్దు, ఓన్లీ వైట్ అయితేనే బాగుంటుంది. ఎల్లో వేస్తే ఏమవుతుందంటే స్మెల్ వస్తూ ఉంటుందండి, అంటే ఇష్టంగా అనిపించదు, తినరు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, బట్ ఎల్లో వద్దండి, స్మెల్ వస్తూ ఉంటుంది, ఆయిల్ కూడా అంత టేస్టీగా అనిపించదు. అండ్ ఏంటంటే మనం ఇది కలిపేసుకొని దీనిలో ఏం చేస్తామంటే 1 లెమన్ పిండి వేసుకుంటామండి. పులుపు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఒకవేళ మీరు లెమన్ వద్దు అనుకుంటే కనుక మీరు కర్డ్ కూడా 2 టేబుల్ స్పూన్స్ కొంచెం పుల్లటి పెరుగు ఉంటుంది కదండి, అదైనా వేసుకోవచ్చు. బట్ పెరుగు కన్నా ఇదైతేనే కొంచెం క్రిస్పీగా వస్తుందండి. పెరుగు అంటే మళ్ళీ సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది కాబట్టి పకోడీలాగా ఉండదు, అది మళ్ళీ వేరే డిష్ లాగా అయిపోతుంది. ఇదేంటంటే నేను 3 కరివేపాకు రెమ్మలు తీసుకున్నానండి, దాన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి. కానీ టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది, చాలా అంటే తింటున్నా కానీ క్రిస్పీగా అనిపిస్తుంది. సో వేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా ఎమ్మీగా చాలా డెలీషియస్గా ఉంటుందండి, చాలా ఈజీగా ఉంటుంది. 5 మినిట్స్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకోండి. ఫస్ట్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇవన్నీ వేసేసుకుంటామండి. మనం చేసుకునే, నేను 1/2 కేజీ అన్నాను కదా, అవి నాకు ఈ చిన్న కడాయి కాబట్టి నాకు 2 టైమ్స్ పట్టినాయండి. ఇలా చిన్నవాటితో నేను చేసుకోవడం బెస్ట్ అండి. ఇంకా ఎక్కువ పెద్దది పెట్టేసాం అనుకోండి ఇంకా ఎక్కువ ఆయిల్ పోయాల్సి వస్తుంది ఇంకా, కాబట్టి ఇలా చిన్నగా నాకు 2 టైమ్స్ వేసుకుంటే సరిపోయిందండి. ఇప్పుడు నేను చూపించిన ఎల్లో కలర్ మాత్రం వద్దండి, ఇంకొంచెం డార్క్ రానివ్వండి, రెడ్ కలర్లో రానివ్వండి. మనం అందులో ఏంటంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదా, దానివల్ల కలర్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. మనం ఇంకా దీనిలో కలర్స్ యాడ్ చేయటం అలాంటి అవసరమే లేదు. అండ్ ఈ నురుగు ఏంటా అనుకుంటున్నారా, యాక్చువల్గా నేను పల్లి ఆయిల్ యూస్ చేస్తానండి. పల్లి ఆయిల్ ఎందుకో ఇలా డీప్ ఫ్రై యూస్ చేసినప్పుడు అట్లా అంటే నురుగులాగా వస్తుంది నాకు తెలియదు, బట్ టేస్ట్ వైజ్ సూపర్గా ఉంటుందండి పల్లి ఆయిల్. ఇంకా 2వ సారి వేసేస్తున్నాను, మనం మళ్ళీ ఇంకొకసారి వేయించుకోవాలి అలా ఏమి ఉండదండి, ఒక్కసారి మనకు సరిపోతుంది. కొంచెం డార్క్గా వేయించుకుంటే సరిపోతుందండి మనకి, చాలా టేస్టీగా చాలా హెల్తీగా. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇలాంటివి ఇంట్లోనే డిషెస్ చేసి పిల్లలకి ఇంకా కావాలనుకుంటే మీరు చిన్నగా కట్ చేయొచ్చండి. మనం బోన్లెస్సే కాబట్టి తీసుకునేది, మనం ఈజీగా నైఫ్తో కూడా కట్ చేసేసుకోవచ్చు. చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఎలా ఉంది డిష్ అనేది. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై నమితాస్ కేఫ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.